జయ గురుదత్త ఇది నీతిమాల నుంచి సంగ్రహించబడినది ఈ చక్కని స్వామిజీ వారి సందేశం మనం ఇప్పుడు చదువుకుంటున్నాం గర్భము తస్మిన్ జగత్ సృష్టరి భాసమానే క శక్తి మద్భేద వివాద ఏషః మృగాధిపే గర్జతి రోష రూక్షే శశైనయోర్వా కతరోధి వీరః సర్వలోక స్రష్టైన భగవంతుడు ప్రాణికోటి అంతటిలోనూ ప్రకాశిస్తుంటే ఇతడు శక్తిమంతుడు ఇతడు కాదు అనేటువంటి భేదభావము భేదవాదము ఎందుకు? మహారోషంతో ఒక పక్క సింహం గర్జిస్తూ ఉంటే కుందేలు లేడి ఈ రెండు జంతువుల్లో ఏది పరాక్రమం గలది అని అడిగినట్లు ఉంటుంది. పండితులకు గర్వం అలంకారం అనుకుంటారు, కానీ అది వారిని కిందకి లాగుతుంది. జ్ఞానం పెరిగిన కొద్దీ నాకేం తెలుసు, తెలిసిన మహానుభావులు ఎందరో ఉన్నారు కదా అనేటువంటి తత్వం పండితుడికి బాగా అలంకారం అనేది అవుతుంది. ఎందుకంటే పండితుడికి అలా ఉండాలి, అది అలంకారం అవుతుంది. జ్ఞానాన్ని ఇచ్చేది కావాలి పాండిత్యం. అసలు వసదర్శనం చేసి అనుభవించిన పండితులకు గర్వం ఉండదు. కేవలం పుస్తకాలు సంఖ్యలో ఎక్కువ చదివిన పండితుడు ఏ కొంచెమో జ్ఞానం కలిగేసరికి గర్వపడతాడు. వారినే జ్ఞానలవ దుర్విదగ్ధులు అవుతున్నారు. వాళ్ళని ఏమన్నారంటే జ్ఞానలవ దుర్విదగ్ధులు అని అన్నారు. అసంపూర్ణ ప్రజ్ఞతో గర్వపడి నా అంతవారు లేరనుకునేవారు శబ్దజాలం మహారణ్యం అని శంకరులు అన్నారే, ఆ శబ్దజాల మహారణ్యంలో నేను పండిత సింహాన్ని అని గర్వాంధులై ఉంటారు. ఇద్దరు పండితులు కలిసి వాదంలో దిగి ఒకరికంటే మరొకరు గొప్ప అనిపించుకోవాలని ప్రయత్నిస్తారు. విద్యా వినయ సంపన్నుడై ఉండాలి ఏ పండితుడైనా. అలాగే ధనం వల్ల కూడా గర్వం ప్రదర్శిస్తారు కొందరు. నాకే సంపద ఎక్కువ, నేను కోట్లకి అధిపతిని అనేటువంటి అహంకారం బయలుదేరుతూ ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే నాకంటే గొప్పవాడు లేడని మాత్రం గర్వపడకూడదు. అలా గర్వపడిన వారెవరూ పైకి రాలేదు, పతనం చెందారు. కారే రాజులు రాజ్యములు గెలవరే, గర్వోన్నతిని చెందరే, వారేరే సిరిమూట కట్టుకుని పోవం జాలిదే అన్నట్లు గతంలో ఎంతమంది రాజులు ధనం రాజ్యం సంపాదించి గర్వపడలేదు? ఆ గర్వించిన వాళ్ళంతా పోయేటప్పుడు ఏమైనా మూట కట్టుకుని పోయారా? పోలేదు. ఆ భాగ్యానికి నాంతవాడు లేడని విర్రవీగడం ఎందుకు? అందరినీ సృష్టించిన సర్వశక్తిమంతుడైన భగవంతుడు ఒకడున్నాడు, వానిని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. హనుమంతుడు ముందు కుప్పిగంతులా అని సర్వసమర్థుని ముందు మనలో మనం గొప్పలు చెప్పుకుని గర్వపడడం హాస్యాస్పదంగా లేదు? ఇది ఎలా ఉందంటే మహారణ్యంలో మృగరాజు మంచి కోపంతో గర్జించుతూ వీరవిహారం చేస్తుంటే కుందేలు లేడి నేను గొప్పవారంటే నేను గొప్పదాన్ని అని వాదించుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇద్దరు గొప్పవారు కాదని అక్కడ అర్థం. అక్కడ గొప్ప ఎవరు? వీళ్ళిద్దరికంటే ముఖ్యంగా సింహమే గొప్ప. సర్వసంపన్నుడైన భగవంతుని తత్వం ఎంత గొప్పతో తెలుసుకోవడానికి బదులు ఆయన సృష్టిలో వాళ్ళం మన గొప్పతనం చూసుకుంటూ గర్వపడడానికి ఏమైనా అర్థం ఉందా? ఆ పరమాత్మను తెలుసుకోవడానికి మన శక్తిని ఉపయోగిస్తే బాగుంటుంది, దానివల్ల ఇంత ప్రయోజనం ఉంటుంది. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా శరీరాన్ని చాలించే దురదృష్టం కోరుకోవద్దు, అదే కార్పణ్యం అంటే. ఈ కార్పణ్య దోషంతోనే అర్జునుడు అంతటి వాడు శ్రేయస్సు ఏదో తెలుసుకోలేక కృష్ణ పరమాత్మను అడిగారు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమూఢ చేతాహ ఈ శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహితన్మే శిష్య స్నేహం సాధిమాంత్వం ప్రపన్నం అంటూ వేడుకున్నాడు కృష్ణ. ఆత్మజ్ఞాన శూన్యత దోషంతో కూడిన వాడిని, ధర్మాధర్మాలు తెలియని మనస్సు నాది, అందుకని ధర్మ విషయంలో సందేహం కలిగి నిన్ను అడుగుతున్నాను. ఏది నిశ్చితమైన శ్రేయస్సో అది నాకు చెప్పు, నేను నీకు శిష్యుణ్ణి, నిన్నే శరణు వేడుకుంటున్నాను, ఎలా ప్రవర్తించాలో నన్ను నీవు శాసించు అని దీని భావం. గురువును ఆశ్రయించినంత వరకు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని గర్వాంధులవుతారు. గురువును ఆశ్రయిస్తే గాని ఈ తిక్క కుదరదు. దుర్వాస మహర్షి ఎంత గొప్పవాడు తెలుసుగా, అలాంటి వాడి గర్వమంతా ఏమైంది? అంబరీషోపాఖ్యానం మొత్తం చదవండి తెలుస్తుంది అన్నారు. మిణుగురు పురుగులెంత, వాటి బ్రతికెంత, అటువంటి నికృష్టమైన పురుగులు వాటిల్లో కొంచెం బిందువంత వెలుగుండే సరికే ఎక్కడ లేని గర్వం కలిగి మేమే ఈ లోకానికి వెలుగునిస్తామో అనుకుంటున్నాయట. ఇంతలో నక్షత్రాదులు ఉదయించాయి, అంతే వాటి వెలుగు ముందు తేలిపోయాయి, మేమే వెలిగిస్తున్నామని నక్షత్రాలకు గర్వం పెరిగిందట. మరి ఇంతలో చంద్రోదయమైంది. అప్పుడు సరే, ఆ చంద్రకాంతిలో నక్షత్రకాంతి వెలవెలబోయింది, నా వెన్నెలతో నేనే లోకాన్ని ప్రకాశింపజేస్తున్నానని చంద్రుడు గర్వపడడం ప్రారంభించాడట. తర్వాత సూర్యోదయమైంది, అప్పుడు వానికి ఊరు పేరు లేకుండా పోయింది. సూర్యకాంతి ముందు మిణుగురు, నక్షత్రాలు, చంద్రుడు, వీళ్ళంతా ఎంతమాత్రం వాళ్ళు? వారికి గర్వం ఏమైంది? కేనోపనిషత్తులో కథ ఒకటి చెప్పుకుందాం. ఒకప్పుడు దేవతలు రాక్షసులపై విజయం సాధించి గర్వంతో పొంగిపోతున్నారు. తమ శక్తి వల్లనే విజయం సంపాదించామని వాళ్ళను అనుకుంటూ ఉన్నారు. వాళ్ల గర్వం తీసివేయాలని పరబ్రహ్మ ఒక యక్షుని రూపంలో వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. దేవతలు ఆయన్ని గుర్తించలేకపోయారు. అప్పుడు వాళ్లు అగ్నిని పిలిచి ఆయన ఎవరో తెలుసుకురమ్మని పంపినారు.
అగ్నిదేవుడు వెంటనే యక్షుని ముందుకు వెళ్లి నిలబడ్డాడు. నీవెవరివి అని అగ్నిని యక్షుడు అడిగాడు. నేను అగ్నిదేవుణ్ణి అన్నాడు. అయితే నీ శక్తి ఎలాంటిది అన్నాడు యక్షుడు. ప్రపంచంలో దేనైనా తగులబెట్టగలను అన్నాడు అగ్ని. ఏదైనా సరేనా అడిగాడు యక్షుడు. ఏదైనా లెక్కలేదు అని అగ్ని సమాధానం చెప్పాడు. అప్పుడు ఒక గడ్డిపరకను అగ్ని ముందు పెట్టి దాన్ని తగులబెట్టవలసిందిగా అడిగాడు యక్షుడు. అగ్ని ఏ శక్తినంతా వినియోగించి ఎంతో ప్రయత్నించాడు, కానీ ఆ గడ్డిపరక ఏమాత్రం తగులబడలేదు. పరాభవంతో అగ్ని తిరిగి వెళ్లిపోయాడు. తర్వాత దేవతలు వాయుదేవుని పంపారు. ఎలాంటి దానైనా తన శక్తితో పిగిలించి పారవేస్తానని వాయువు అన్నాడు. చిరునవ్వు నవ్వు యక్షుడు ఒక గడ్డిపరక అతని ముందుంచి దాన్ని కదిలించమని చెప్పాడు. అగ్నిలాగానే వాయువు తన శక్తి కొలది ప్రయత్నించాడు, కానీ ఆ గడ్డిపోచనం ఏమాత్రం ఎగరగొట్టలేకపోయాడు. చివరగా దేవేంద్రుడే దిగి వచ్చాడు, కానీ యక్షుడు మాయమయ్యాడు. ఆ స్థానంలో లోకమాత ఉమాదేవి నిలబడి ఉంది. ఇంద్ర, ఆ యక్షుడు ఎవరనుకుంటున్నారు? ఆయనే పరబ్రహ్మం. ఆయన శక్తితోనే అగ్నికి దాహక శక్తి, గాలికి విజయశక్తి కలిగాయి. సూర్యునికి ప్రకాశించే శక్తి కూడా ఆ పరబ్రహ్మ శక్తే. సర్వ సృష్టి ఆయనదే అని ప్రబోధించింది. అప్పుడు దేవతలందరూ వివేకవంతులై తమ తెలివి శక్తి అంతా ఆ పరబ్రహ్మ తత్వం నుంచే తమకు ప్రాప్తించాయి అని గ్రహించారు. అతని సంకల్పం లేనిదే గడ్డిపోచ కూడా కదలదని తెలుసుకున్నారు. అంతటి దేవతలకి గర్వం వల్ల యథార్థ జ్ఞానానికి ఆటంకం కలిగితే ఇక మానవ మాత్రం మనమెంత, మన గర్వం ఎంత అంటూ ఇంత చక్కని సందేశాన్ని మనకు పూజ్యశ్రీ స్వామీజీ వారు గర్వము అనేటువంటి ఒక శ్లోకంకి చక్కగా అర్థం చెప్పారు. అందులో అంతా కూడా గర్వం అనేది ఉండకూడదు. ఎంతటి పండితుడికైనా కూడా వానికి ఇంకా విద్య పెరిగే కొద్దీ వినయం ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. మనం ఈరోజు నవరాత్రి మొట్టమొదటి రోజున ఇంత చక్కని చెప్పుకున్నాం కదా, ఈ చక్కని అమ్మవారి లోకమాత గురించి కూడా ఇందులో వచ్చింది కనుక ఇది చాలా చక్కని శ్రీయదాయకంగా అందరికీ కూడా మంచిగా ఉన్నది. తర్వాత ఇది అందరూ కూడా అనుసంధానించుకొని ఈ నవరాత్రి ప్రారంభంలో అమ్మవారిని మంచిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వమని మనం అందరం కోరుకుందాం. జయ గురుదత్త.